ఇండియ దేశీ రుచుల చిరునామా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మరి ఈరోజు ధూమ్ ధామ్ గా దసరా పండుగని సెలబ్రేట్ చేసుకుంటారా? నేను కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. చూసారు కదా సెట్ ఎంత అందంగా ఉందో. మరి అమ్మవారిని అంటే ఈ 9 రోజులు ఎంతో అద్భుతమైన అపూర్వమైన పవిత్రమైన రోజులండి. 9 రోజులు ఈరోజు మరీ ముఖ్యంగా, ఎందుకంటే అమ్మవారి అవతారాలన్నీ మీకు ప్రతిరోజు నేను చూపిస్తూ అమ్మవారి గురించి చెప్తూ చక్కటి నైవేద్యాలు అమ్మవారికి మనం అందిస్తున్నాం కదా, ఈరోజు కూడా అమ్మవారిని మనసారా భక్తితో కొలిచి చక్కటి నైవేద్యం పెట్టి చక్కటి శ్లోకాలు పాటలు పాడితే అమ్మవారు ఈజీగా ఫిదా అయిపోయి మీ కోరికలన్నీ తీర్చేస్తారు. సో మరి ఇంత చక్కటి రోజున నేను ఒక మంచి రెసిపీ చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ శ్లోకాలు పాటలు అంటే ఎక్కడవుతారు చెప్పండి? ఏదో వంట అంటే చేస్తాను కానీ గాత్రం మంది కాదు కదా. సో స్పెషల్ ఎపిసోడ్, పండుగ ఎపిసోడ్, మరి గెస్ట్ని పిలవాలి, పిలిచేనా? అయితే ఈరోజు మన సెట్కి టేస్ట్ ఆఫ్ ఇండియాకి స్పెషల్గా గెస్ట్గా రాబోతున్నారు లక్ష్మి శ్రావణి. షీజ్ అ సింగర్. మరి తను చక్కటి శ్లోకాలు పాటలు పాడుతుంది, నేను చకచకా వంటలు చేసేస్తాను. హాయ్ లక్ష్మి శ్రావణి, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. ముందుగా నీకు దసరా పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు, అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సో మరి లక్ష్మి శ్రావణి అంటే పాడుతా తీయగా, అలాగే స్వరాభిషేకంలో చక్కటి పాటలు పాడావు, అలాగే ఇంకా బయట చాలా కాంపిటీషన్ వెళ్తూ ఉంటావా? వెళ్తూ ఉంటాను. ఓకే లక్ష్మి, ఏం చదువుతున్నావు? నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. లక్ష్మీ శ్రావణి రెండు పేర్లు పెట్టుకున్నావు కదా, లక్ష్మి అని పిలుస్తారా శ్రావణి అని పిలుస్తారా? శ్రావణి అని పిలుస్తాను, అందరు శ్రావణి అని పిలుస్తాను. లక్ష్మి అని ఎందుకు పిలట్లేదు? నువ్వు లక్ష్మీదేవి, అదే లక్ష్మీదేవులు. కొంతమంది లక్ష్మి అని పిలుస్తారు, మాక్సిమం అందరూ శ్రావణి అని పిలుస్తారు. దసరా పండుగ రోజు మా సెట్కి లక్ష్మీ శ్రావణి వచ్చింది, లక్ష్మీదేవి వచ్చేసింది. ఓకే సో మరి వంట అయితే చక్కగా నేను చేసి పెడతాను, అందులో కొంచెం నేను ఎక్స్పర్ట్ని. కానీ మంచి పాటలు అంటే గొంతు బాగుండాలి, చక్కగా పాడాలి, అందుకే నిన్ను పిలిచాను ఈరోజు. ఒక చక్కటి అమ్మవారి శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. ఓకే మంచి శ్లోకం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు మే సదా. ఓకే దీన్ని ఇలా పాడాలని నాకు తెలియక నేను ఇంకొకలాగా చెప్పుకుంటూ ఉంటాను. సరస్వతి నమస్తే, కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవతు, ఇలా చెప్తూ ఉంటాను. కానీ ఇలా ట్యూన్ తో పాడాలి అని ఈ రోజు నువ్వు చెప్పావు కాబట్టి రేపు నుంచి నేను పక్కా మా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాను. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను మాత్రం ప్రాక్టీస్ చేస్తాను తప్పకుండా. వస్తూనే సరస్వతీదేవిని అంటే అమ్మవారి అవతారంలో సరస్వతీదేవి కూడా ఉంటారు కదా, సో చక్కగా ఒక శ్లోకం పాడావు. ఇంకా దసరా మీద ఒక పాట పాడవా, నాకు ఇంకా రావట్లేదు ఆ ఎనర్జీ. తప్పకుండా. మీనాక్షి అమ్మవారి మీద, నీ ఇష్టం ఏ అమ్మవారి మీద పాడు. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టు నా కామాక్షి, మహిమ మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి, మధుర మధురతర మీనాక్షి కంచి పట్టు నా కామాక్షి, మహిమ మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి, జాజి మల్లెల ఘుమ ఘుమల జావళి లేత సిక్కుల సరిగమల జాబిలి, అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి, వరముల చిలక స్వరముల చిలక కరముల చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా, మధుర మధురతర మీనాక్షి కంచి పట్టు నా కామాక్షి, మహిమ మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి. చాలా బాగా పాడావు, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆ పండుగ ఆ ఎనర్జీ అన్ని వచ్చేసాయి అనమాట. సో పాటలో ఎంత పవర్ ఉంటుందో. ఓకే శ్రావణి, మరి ఇప్పుడు చదువుకుంటున్నావు కదా, అసలు సంగీతం ఎప్పుడు నేర్చుకున్నావు? నేను నా 6-7 ఇయర్స్ అప్పటి నుంచి పాడడం స్టార్ట్ చేశాను. నార్మల్గా మ్యూజిక్ నేర్చుకోవడం పాడడం,
కానీ బయటకు వచ్చి రియాలిటీ షోస్ కానీ ఏదన్నా పాడడం అంటే ఒక 2.5 ఇయర్స్ అవుతుంది. నా ఫస్ట్ కాంపిటీషన్ అండ్ షో అంటే టీవీ ప్రకారంగా అయితే పాడుతా తీయక, అదే నాకు ఒక లైక్ నేనంటూ ఒక పేరు కానీ ఏదైనా బయట ఎవరికైనా తెలియడం కానీ ఏదన్నా పాడతా తీయగాని ఆల్ క్రెడిట్స్ కోసం పాడతా తీయగా. ఓకే, సో ఈటీవీ అంటే అంతే, ఈటీవీ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తే మంచి రికగ్నిషన్ కూడా ఉంది. చాలా ఓకే, చాలా మంది పాడుతా తీయగాలో పాడిన వాళ్ళు ఇక్కడికి వచ్చి టేస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా పాడి వెళ్ళారు. పాడాక వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి, సో నీకు కూడా అలాగే మంచి ఆఫర్స్ వస్తాయి. టేస్ట్ ఆఫ్ ఇండియా చాలా అనమాట. ఓకే, సో మరి ఈరోజు నేనైతే బాదం హల్వాతోని బోండాలు చేయబోతున్నాను. మామూలుగా మైసూర్ బోండాలు ఇవి అవి ఉంటాయి కదా, కానీ బాదం హల్వాతో కూడా బోండాలు చేయొచ్చంట. ఓకే, ఈ రెసిపీని ఈరోజు నేనే కనిపెట్టి, అంటే వేరే వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. సో మరి ఈరోజు తయారు చేసి అందరికీ పరిచయం చేసి అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెడదాం. తర్వాత విషయాలు మళ్ళీ మాట్లాడుకుంటాను, మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి. మరి ఇవాళ మన దసరా పండుగ స్పెషల్ ఎపిసోడ్ లోని నేను మీ అందరి కోసం బాదం హల్వా బోండాల్ని పరిచయం చేయబోతున్నాను. మరి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బాదం హల్వా బోండాలు చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అయితే ఫస్ట్ నేతిలోని కాస్తా మనం డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి. సో దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? పొద్దున్నే లేచి అంత రెడీ చేస్తారా? మేము ముందు రోజు నుంచి పడుకో అంటే లైక్ అమ్మ ఆబ్వియస్గా ముందు రోజు నుంచి అన్ని చేస్తూ ఉంటారు. లేదు, నార్మల్గా నిజంగా అమ్మ ముందటి నుంచే అన్ని అలా లేచి అన్ని చేస్తూ మేము కొంచెం సాయం చేస్తాము. కొంచెం నేను అంటే టిఫిన్ చేయడం లేదు అలా ఏం లేదు. మేము తినం పొద్దున కూడా ఫస్ట్ లేచి రెడీ అయిపోయి పూజ అమ్మ చేస్తారు. చేసేసిన తర్వాత నేను మాకు ఇద్దరం అమ్మవారికి అలా కొన్ని పాటలు అలా పాడి తర్వాత నేను కూడా కొంచెం పూజ చేసేసుకుని అన్నం పెట్టేసుకుని అప్పుడు ప్రసాదాలు అన్నీ తీసుకున్న తర్వాత టిఫిన్ చేయడం కానీ ఏదన్నా కాదు. ఓకే, సో చిన్నప్పుడు నువ్వు 6 ఏళ్ళప్పటి నుంచి పాటలు పాడుతున్నా అన్నావు కదా, సో ఫస్ట్ అసలు జాయిన్ చేసా అంటే ఒక మ్యూజిక్ క్లాస్కి పంపించాను, అది ఏ టైంలో? నా ఫస్ట్ క్లాస్ అప్పుడు. నేను నార్మల్గా అంటే అమ్మకి ఫస్ట్ థింగ్ అమ్మకి చాలా ఇష్టం సంగీతం అంటే, సో అది నార్మల్గా ఇంట్లో అసలు పాడతామా పాడమా తెలియదు కదా, సో అలా టెస్ట్ చేసింది అనమాట అమ్మ నన్ను మా అక్కని. అలా ఇద్దరం కరెక్ట్ సింక్లో పాడేసరికి ఇంకా అమ్మ కోప్ వచ్చేసింది, ఓకే వీళ్ళకి నేర్పించవచ్చు వెళ్ళొచ్చు ముందు. ఎవరైనా పాడేవాళ్ళు ఉన్నారా? లేదు, నేను మా అక్క. సో అంటే మా నానమ్మ వాళ్ళ అక్క కూడా మ్యూజిక్ టీచర్ అనమాట. ఓకే, సో అలా కొంచెం ఎక్కడో వచ్చింది. ఓకే, మీ ఫాదర్? మా ఫాదర్ సింగరేణి కాలేజెస్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ డిజిఎం. ఓకే, సో మమ్మీ హోమ్ మేకర్. యా యా, సో మమ్మీకి ఇంట్రెస్ట్ కాబట్టి నిన్ను చిన్నప్పుడు మాకు అసలు ఐడియా లేకపోతుండే, సో అమ్మకి అలా మా ద్వారా చూసుకోవాలి అన్నట్టు అలా స్టార్ట్ అయింది. ఓకే నైస్, సో ఈ పాడుతా తీగ కానీ లేకపోతే స్వరాభిషేకం కానీ వీటికి ఎలా అప్రోచ్ అయ్యావు? పాడితే తీగ అనేది నేను నా ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు ఫస్ట్ ఆడిషన్స్కి వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ ఆడిషన్లో త్రూ అయ్యాను, సెకండ్ ఆడిషన్లో అలా 2-3 ఆడిషన్స్ అయ్యాయి, అన్నిట్లో త్రూ అయ్యి నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మాకు మా బ్యాచ్ స్టార్ట్ అయిందనమాట. సో అలా క్వార్టర్ ఫైనల్స్ దాకా వెళ్ళి సెమీఫైనల్స్ ముందు ఎలిమినేట్ అయిపోయాను. కానీ పాడితే తీగలో నేను పాడడం కన్నా నాకు ఇంకొక పెద్ద నా లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకునే ఆపర్చునిటీ ఏంటంటే వాళ్ళుగారితో పాడడం. నాకు రేపు షూట్ అనగా అంటే నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఎపిసోడ్ అయినా ఆయన పాట ద్వారా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఎపిసోడ్లో ఏంటంటే బాలుగారు డ్యూయట్ అనమాట, సో డ్యూయట్కి ఎలిమినేట్ అయిన వాళ్ళు నన్ను పిలిచారు. నేను అది ఎప్పటికీ మర్చిపోలేను, నా లైఫ్ లాంగ్ ఒక మంచి మెమొరీ, అది మంచి ఆపర్చునిటీ. సో ఇంకా ఎవరైనా ఆ ఛాన్స్ ఎలా వదులుకుంటారు ఆయనతో పాడడం అంటే, సో ఇంకా ఆ ఛాన్స్ అలా రావడం జరిగింది. నేను ఆయనతో బంతి చామంతి పాడాను, చాలా చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి, చాలా మంచిగా జరిగింది అది. ఓకే, నేను కొంచెం బాంబే రవ్వని షుగర్తో కలిపి ట్రై చేసుకున్నాను. ఓకే, సో మరి బాలు గారితో పాడిన ఆ సూపర్ పాట మాకు ఒకసారి పాడతా? డెఫినెట్లీ డెఫినెట్లీ.
ఇప్పుడు కొంచెం పాలు పోసుకొని పాలు కాస్త మరిగాక రవ్వ మిక్స్ చేసుకొని మనం యాజ్ యూజువల్ హల్వా ప్రాసెస్. ఓకే ఇప్పుడు నువ్వు బంతి చామంతి పాట పాడు, నేను హల్వా ప్రిపేర్ చేస్తాం. నిత్తరనే సెలవడిగి ఇత్తరిని కలవమని బంతి చామంతి ముత్తాడుకున్నాయిలే మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే. ఓకే చాలా బాగా పాడావు. సో నీకు స్వీట్ మెమరీ అని మళ్ళీ ఇక్కడ పాడి. ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. స్వీట్ అంటే ఇలాచీ పౌడర్ వేసుకోవాలిగా. అవును. వంటలు ఏమైనా వచ్చా నీకు? అంటే నార్మల్గా చేస్తాను, ఎక్కువ ఏం చేయను. మా అక్క చాలా బాగా చేస్తుంది. ఓకే అలాగే కొంచెం కాజు పేస్ట్, అలాగే బాదాం, అలా ఈ పిస్తా, ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఇవన్నీ వేసేసుకోవాలి. వీటితో పాటు నేను కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ. సో రవ్వ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని రవ్వ కొంచెం కుక్ అవ్వాలి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది బాంబే రవ్వ. సో పాలలో ఒక్క 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని అది చల్లారాక మనం చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఓకే సో హల్వాతో ఇలా చక్కగా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. సో ఈరోజు నాకైతే ఈ పని ఉంది, నీకైతే ఒకటే పని పాటలు పాడడం. నువ్వు స్వరాభిషేకంకి పాడుతా తీగాకి వెళ్ళావు, బాలు గారితో కలిసి పాడిన పాట పాడి వినిపించావు. ఇంతే కాకుండా ఇంకా అందులో నిన్ను బాగా మెచ్చుకున్న పాటలు ఏంటి? అంటే స్వరాభిషేకంలో మేము కోరస్ పాడేవాళ్ళము. నేను సూపర్ మస్తీ కూడా వెళ్ళాను, అక్కడ కూడా కోరస్ పాడేవాళ్ళం. నేను ఇంకా వేరే షోస్లో పాడినట్టే బోల్ బేబీ బోల్లో పాడాను. అందులో నేను ఫైనలిస్ట్, 3rd ప్రైజ్ వచ్చింది నాకు. ఓకే సో నీకు బాగా ఇష్టమైన పాటలు ఏమున్నాయో అందులో పాటలు? అంటే నాకు మెలోడియస్ సాంగ్స్ చాలా ఇష్టం. చిత్రమ్మ గారివి, శ్రేయా ఘోషల్ వీళ్ళందరివి చాలా ఇష్టం. సుశీలమ్మ గారు, జానకి గారు అందరూ. సో పాడు. మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదటన కలవా, దొరికినది నా స్వాగం, పరిచినది వేరే మార్గం. మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదటనే కలవా, దొరికినది నా స్వాగం, పరిచినది వేరే మార్గం. ఓకే వెరీ నైస్, థ్యాంక్ యూ. సో అమ్మవారి మీద ఏమైనా పాటలు నేర్చుకున్నావు మంచివి? అంటే నేను క్లాసికల్ శ్రీనిధి వెంకటేష్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అక్క మాకు చాలా కీర్తనలు నేర్పిస్తూ ఉంటారు. సో అందులో ఒక కీర్తన పాట. ఓకే. సౌభాగ్య లక్ష్మి రావమ్మా, శ్రీ మహాలక్ష్మి రావమ్మా, సౌభాగ్యలక్ష్మి రావమ్మా, శ్రీ మహాలక్ష్మి రావమ్మా, శ్రీ మహాలక్ష్మి రావమ్మా. పసుపు కుంకుమల రాసులతోటి, తురుమున మల్లెల పూలతోటి,
పసుపు కుంకుమల రాసులతోటి తురుమున మల్లెల పువ్వులతోటి ఘల్లు ఘల్లున అందలో మ్రోగగా ఘల్లు ఘల్లున అందలో మ్రోగగా సౌభాగ్య లక్ష్మి రావమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ సౌభాగ్య లక్ష్మి రావమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ ఓకే చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. సో ఇలా కీర్తనలు అవి కూడా తను నేర్పిస్తున్నా. ఓకే. సో మినపప్పుతో తయారు చేసుకున్న బ్యాటరు బోండాలకు తయారు చేసుకుంటాం కదా, అదే అన్నమాట. అందులోని మనం తయారు చేసుకున్న ఈ బాదం హల్వా దీన్ని ఇలా డిప్ చేస్తాం. ఇలా వేసేసుకోవాలి. సో మమ్మీ ఏం చేస్తూ ఉంటారు పండుగలకి, ఏ స్వీట్స్ ఎక్కువ చేస్తారు ఇంట్లో? నాకు బేసిక్గా బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం, కానీ చాలాసార్లు చూపించేసాను. ఓకే. అమ్మ నార్మల్గా ప్రతి ఎప్పుడు చేసేటట్టే పూర్ణాలు, పాయసం, సేమియా పాయసం, బొబ్బట్లు. సో చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఎలా టైం స్పెండ్ చేసేదాన్ని అంటే స్టడీస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. నార్మల్ మేనేజెస్ కూడా అలవాటు అయిపోయింది మాకు చిన్నప్పుడే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్కూల్ కాలేజెస్లో అయిపోయేది. ఈవినింగ్ రాగానే స్కూల్ అప్పుడు చిన్నప్పుడేమో ప్రతిరోజు క్లాసెస్ ఉండేవి. సో ఇంటికి రాగానే అమ్మ అన్నీ రెడీ చేసేసి, అంటే ఫ్రెష్ అయ్యి ఏమైనా కొంచెం తినడానికి ఎనర్జీ కోసం అలా అన్నీ చేసేసి అన్నీ రెడీగా ఉండేది. అమ్మ బేసిక్గా మా కోసమని కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నారు, బికాస్ ఇంటి నుంచి ఏమంటారు క్లాస్కి తీసుకెళ్ళడానికని, సో తీసుకెళ్ళి తీసుకురావడానికని మా కోసమని కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. సో ఇంటికి రాగానే మేము ఫ్రెష్ అయిపోయేవాళ్ళం, ఏమన్నా అమ్మ చేసింది తినేసేసి వెంటనే క్లాస్కి వెళ్ళిపోవాళ్ళం. 5:30 క్లాస్కి వెళ్తే 7:30 దాకా క్లాస్ అయ్యేది. వాళ్ళు ఇంటికి రాగానే కాసేపు అలా ఉండి చదువుకోవడం, హోంవర్క్స్ అని అలా అయ్యేది. ఓకే. సో నీకు ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది సింగర్స్ ఉన్నారు, అంటే సీనియర్స్ గురించి మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఎవరంటే బాగా ఇష్టం నాకు? బేసిక్గా ఇద్దరు. ఫస్ట్ థింగ్ మా గురుగారు శ్రీనిధి వెంకటేష్ గారు, షీజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్, అంటే తెలిసే ఉంటుంది బాహుబలిలో కన్నా ఎదిరించిన సాంగ్ పాడిన అక్క. ఆవిడ మా అక్క, షీఈస్ రియల్లీ క్లోజ్ టు అస్, మా అందరికి చాలా ఇష్టం, ఇన్స్పిరేషన్, చాలా మంచి ఇన్స్పిరేషన్గా ఉంటారు అక్క. అండ్ ఇంకో పర్సన్ వచ్చేసి సాహితి చాగంటి అని, పర్సనాలిటీ వైజ్ కానీ, క్యారెక్టర్ వైజ్ కానీ, యాటిట్యూడ్ వైజ్ కానీ, ప్రతిది అన్నిట్లో చాలా ఇష్టం. అంటే ఆమె తను పాడే పద్ధతి కానీ, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా ఇష్టం నాకు. ఓకే. సో వీళ్ళిద్దరు అంటే బాగా చాలా ఇష్టం. నైస్. ఇవి ఫ్రై అవడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేద్దాం. ఓ శ్రావణి, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాయంటే కరెక్ట్గా ఫ్రై అయ్యాను అర్థం. తీసేద్దాము, ఒక ప్లేట్ తెచ్చుకుంటాం. సో ప్రాసెస్ అంతా అర్థమైపోయింది కదా. యా, చాలా మంచి. చేసి పెడతావా? డెఫినెట్లీ, తప్పకుండా. స్వీట్ బాగుండాలి, మనం ఏమడితే అది ఆశీర్వదించేస్తాము. ఓకే. సో కొంచెం ఆయిల్ ఎలా గ్రైండ్ చేసేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్ వచ్చేసుకుంటాను. చూసారు కదండి, బాదం హల్వా బోండాలు రెడీ అయిపోయి. మరి వీటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బాదం హల్వా బోండాలకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, చక్కెర 1 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కాజు బాదాం పిస్తా కొద్దిగా, ఉప్మా రవ్వ 1 కప్పు. బాదం హల్వా బోండాలు తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టిన మినపప్పుని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ లో కాస్త నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో బాంబే రవ్వను వేసి వేయించి పక్కన పెట్టుకుని పాలు పోసుకుని కాస్త మరిగాక యాలకుల పొడి, కాజు పేస్ట్, డ్రై ఫ్రూట్స్, అలాగే కుంకుమ పువ్వు, బాంబే రవ్వ వేసి బాగా కలుపుకొని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. వాటితో చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మినపప్పు మిశ్రమంలో ఈ ఉండల్ని డిప్ చేసి ఆయిల్ లో వేసి ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే బాదం హల్వా బోండాలు రెడీ.
బాదం హల్వా బోండాలకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో మరి శ్రావణి అమ్మవారికి పెట్టేసే. సరే అమ్మవారికి పెట్టాం కదా, ఈలోపు అమ్మవారి మీద ఒక చక్కటి పాట పాడితే అమ్మవారు ఆ పాట వింటూ మనం పెట్టిన నైవేద్యాన్ని ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. శ్రీ సారదాంబా నమోస్తుతే, శ్రీ సారదాంబా నమోస్తుతే, సంగీత సాహిత్య మూలకృతి శ్రీ సారదాంబా నమోస్తుతే, సంగీత సాహిత్య మూలకృతి శ్రీ సారదాంబా నమోస్తుతే. సో చాలా బాగా పాడావు, మరి అమ్మవారి నైవేద్యం మనం కూడా కొంచెం తీసుకుందామా? యా తీసుకురా. చాలా బాగుంది అమ్మవారికి పెట్టగానే నైవేద్యం టేస్ట్ ఇంకా పెరిగిపోయింది. చాలా బాగుంది. ఏంటో నేను చేసుకో, నేనే పొగడే నువ్వు పొగడవా? చాలా 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 బాగుంది నిజంగా, చాలా 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 బాగుంది. చాలా మరి చెప్పింది కాబట్టి శ్రావణి తప్పకుండా మీరు ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఫర్ చేంజ్ వెరైటీ నైవేద్యం అన్నమాట. మరి నువ్వు కూడా ఇంట్లో చేసి పెట్టాలి. ఆంటీ నన్ను మీకు చేసి పెట్టిందో లేదో మీరు మళ్ళీ నాకు చెప్పండి ఫీడ్బ్యాక్. ఓకే, చాలా చక్కటి పాటలు పాడావు. లాస్ట్లో ఒక్క మంచి పాట పాడితే ఎండ్ చేసేద్దాం తప్పకుండా. మాతంగ కన్యకకు మంగళమనరే, శ్వేతవర్ణ ధారిణికి మంగళమనరే, మాతంగ కన్యకకు మంగళమనరే, శ్వేతవర్ణ ధారిణికి మంగళమనరే, మాతంగ కన్యకకు మంగళమనరే, శ్వేతవర్ణ ధారిణికి మంగళమనరే, మంగళం జయ మంగళం, మంగళం శుభమంగళం, జయ మంగళం శుభమంగళం. థ్యాంక్ యూ సో మచ్, దసరా పండుగ నాడు టేస్ట్ ఆఫ్ ఇండియాకి వచ్చి చక్కటి పాటలు పాడావు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలని, నువ్వు పెద్ద సింగర్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్. సో మరి చూసారు కదండి, ఇవాళ మన దసరా స్పెషల్ ఎపిసోడ్ లోని లక్ష్మీ శ్రావణి చక్కటి పాటలు పాడింది, అలాగే మీ మోనిక మీకోసం చక్కటి ఒక స్వీట్ ని కూడా పరిచయం చేసింది. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఈ దసరా పండుగ నాడు మీకు అన్ని మీ మనసులో ఉన్న కోరికలన్నీ అమ్మవారు తీర్చాలని, ఇక మీదట మీకు అన్ని విజయాలే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇది వాళ్ళ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. మరొక చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.